ఉత్తర భారత వనిని కొన్ని రోజులుగా వర్షాలు వణికించేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చెరియలు విరిగిపడడం, నదులు పొంగిపొర్లడం, రోడ్లు కొట్టుకుపోవడం వంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో వర్షం మేఘాలు బద్దలవడంతో పరిస్థితి దారుణంగా ఉంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో శుక్రవారం భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారి తెగిపోయింది. ఈ సంఘటన రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లాలోని మారుమూల శిలై ఉపవిభాగంలోని కాలీఖన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇక్కడ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిర్మూర్లోని పావోంటా సాహి ప్రాంతంలో శిలైని కలిపే నేషనల్ హైవే 707 తెగిపోయింది. దీంతో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉత్తర భారత వనిని కొన్ని రోజులుగా వర్షాలు వణికించేస్తున్నాయి. ప్రబలు ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడడం, నదులు పొంగిపొర్లడం, రోడ్లు కొట్టుకుపోవడం వంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో వర్షం మేఘాలు బద్దలవడంతో పరిస్థితి దారుణంగా ఉంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో శుక్రవారం భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారి తెగిపోయింది. ఈ సంఘటన రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లాలోని మారుమూల శిలై ఉపవిభాగంలోని కాలీఖన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇక్కడ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిర్మూర్లోని పావోంటా సాహి ప్రాంతంలో శిలైని కలిపే నేషనల్ హైవే 707 తెగిపోయింది. దీంతో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. इधर बस में जो ले लीस ने और ये फंसा रहा था कि बस भी कौन सा गाड़ी भी ले लो पीछे रोड गया ओ ओ बैंक ओ